قال المؤلف رحمه الله وعن أنس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا أراد الله بعبده خيرا أجل له العقوبة في الدنيا وإذا أراد الله بعبده الشر فأمسك عنه بذنبه حتى يوافي به يوم القيامة وقال النبي صلى الله عليه وسلم إن عدم الجزاء مع عدم البلاء فإن الله تعالى إذا أحب قوما ابتلاهم فمن رضي فله الرضا ومن سخط فله السخط رواه الترمذي وقال حديث حسن. చదవమంటారు సార్? చదవండి. బిస్మిల్లా. తెలుగు. హజరత్ అనస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, అల్లాహ్ తన దాసునికి మేలు చేయాలని సంకల్పించుకుంటే అతని పాపాలకు పర్యవసానంగా ఇహలోకంలోనే తొందరగా అతన్ని శిక్షిస్తాడు. అంటే కష్టాలు పరీక్షలకు గురి చేసి అతని పాపాలు సమసిపోయేలా చేస్తాడు. ఒకవేళ అల్లాహ్ తన దాసునికి కీడు తలపెట్టదలిస్తే అతని పాపాల పర్యవసానాన్ని ఇహలోకంలో ఇవ్వకుండా నిలిపి ఉంచుతాడు. చివరికి ప్రళయ దినాన అతన్ని పూర్తిగా శిక్షిస్తాడు. ఇంకా ఆయన ఇలా అన్నారు, ప్రతిఫలం పుణ్యంలో శ్రేష్ఠత పరీక్ష తీవ్రతను బట్టి ఉంటుంది. అంటే పరీక్ష ఇంత కఠినంగా ఉంటే దానికి లభించే పుణ్యం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లా ఏ జాతి వారిని అయితే ఎక్కువగా అభిమానించినప్పుడు వారిని కష్టాలకు లోను చేస్తాడు. అయితే వారిలో ఎవడైతే సహనం ప్రదర్శిస్తాడో అతనికి దైవ ప్రసన్నత లభిస్తుంది. మరి ఎవడైతే ఆ కష్టాలకు కలవల పడిపోయి దైవం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాడో అతడికి దైవాగ్రహమే దక్కుతుంది. తిర్మిజీ దీనిని ఉల్లేఖించి ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. సునని తిర్మిజీలోని ఐహిక అనాసక్త అధ్యాయాలు. చూడండి, ఈ హదీస్ కూడా ఓర్పు సహనం గురించి చెప్పబడింది. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా అరాదల్లాహు బిఅబ్దిహి ఖైరా, అల్లాహు తబారక వ తాలా తమ యొక్క దాసి గురించి మంచి కోరుకుంటే, మంచి తలుచుకుంటే ఈ లోకంలోనే అతనికి శిక్షిస్తాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఒకవేళ ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. కుల్లు బనీ ఆదమ్ ఖత్తావున్ వ ఖైరుల్ ఖత్తాయిన్ అత్తబ్బావు. మానవులు ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటారు, కానీ చేసేవాళ్లలో ఎవరు మంచివాళ్ళంటే ఎవరైతే వెంటనే చేతప్పబడి అల్లాహ్తో క్షమాపణ కోరుకుంటారో వాళ్ళే మంచివారు. అయితే అల్లాహ్ తబారక వ తాలా జరిగిన ప్రతి పాపానికి, జరిగిన ప్రతి నేరానికి, ప్రతి పాపానికి అల్లాహ్ తబారక వ తాలా ఈ లోకంలోనే శిక్షిస్తాడు. అంటే దానికి ఫలం ఈ లోకంలోనే దొరుకుతుంది. ఎందుకంటే పరలోకంలో దొరికే శిక్ష చాలా కఠినమైంది. అందుకని సహాబా రిజ్వానుల్లాహి అలైహిమ్ అజ్మయిన్ కూడా మీరు చూసి ఉంటారు, ఏదైనా తప్పు జరిగితే వెంటనే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర వచ్చి, ఓ ప్రవక్త నాతో ఇలా జరిగింది, నాకు శిక్షించు. అంటే వాళ్ళకి పూర్తిగా తెలుసు అన్నమాట, పరలోకంలో దొరికే శిక్ష చాలా కఠినమైంది, అది శాశ్వతమైంది. ఎప్పుడు అది ఎంతవరకు ఉంటుందో మనం చెప్పలేము, కానీ ఈ లోకంలో దొరికే శిక్ష అది సులభమైన శిక్ష, వెంటనే అది మనిషి మర్చిపోతాడు అలాంటి శిక్ష. అల్లాహ్ తబారక తాలా అతని కోసం ఏ దాసునైతే అల్లాహ్ తబారక తాలా ప్రేమిస్తాడో అతను చేసిన ప్రతి తప్పుకి వెంటనే శిక్షిస్తాడు. వైదా అరాదల్లాహు బియాబ్దిహి షర్ర అంశక అన్హు బిదంబిహి, ఒకవేళ దాసుని గురించి దాసు నుంచి మంచి కోరకపోతే, అల్లాహ్ తబారక తాలా చెడు కోరుకుంటే, చెడు చెయ్యాలని కోరుకుంటే, అప్పుడు జరిగిన ప్రతి పాపానికి వెంటనే శిక్షించడు, దాన్ని ఎత్తి పెడతాడు. ఎంతవరకు? హత్తా యువఫై బిహి యౌమల్ ఖియామా, ప్రళయదినం వచ్చినప్పుడు అప్పుడు అతనికి పూర్తిగా శిక్షిస్తాడు. ఆ శిక్ష చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. ఒకవేళ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్న ఐదమల్ జజాయి మా ఐదమల్ బలా, శిక్ష లేదా పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో దానికి బదులు కూడా, దానికి ప్రతిఫలం కూడా అంతే తీవ్రతగా ఉంటుంది. అంటే అంతే పెద్దగా ఉంటుంది.
ఫైన్ అల్లాహ్ తాలా ఇదా అహబ్బ ఖౌమన్ ఇత్తలాహుమ్ ఫమన్ రదియ ఫలహు రిదా. అల్లాహ్ తబారక తాలా ఏ జాతి గురించి అయితే అల్లాహ్ తబారక వాడిని పరీక్షించాలనుకుంటాడో అంటాడు, పరీక్షిస్తాడు. ఫమన్ రదియ ఫలహు రిదా. ఆ పరీక్ష తర్వాత ఎవరైతే అల్లాహ్ తబారక తాలాకి ఇష్టపడతారో, అల్లాహ్ తబారతల గురించి ఆపద పడరు, అల్లాహ్ తలా గురించి చెడు చెప్పరు, అలాంటి వారికి అల్లాహ్ తబారక తాలా ప్రేమిస్తాడు. వమన్ సఖిత ఫలు సఖ్త్. ఎవరైతే ఆ బాధ వచ్చినప్పుడు కోపంగా అల్లాహ్కు తిడతాడో, అల్లాహ్కు చెడుగా చెప్పుకుంటాడో, అలాంటి వారికి అల్లాహ్ తబారక తాలా అవిష్టత అయిష్టత అల్లాహ్ తబారక చూపిస్తాడు, అతనిపై కోపం చూపిస్తాడు. ఈ హదీస్ని ఇమాం తిర్మిజీ రదియల్లాహ్ రహిమహుల్లా తమ పుస్తకం సున్ తిర్మిజీలో చేర్చారు. దీన్ని హదీసున్ హసన్ అన్నారు. అయితే ఈ హదీసుతో మనకు తెలిసింది ఏంటంటే, అల్లాహ్ తబారక తాలా శిక్ష గురించి. అల్లాహ్ తబారక తాలా శిక్షలు ఈ లోకంలో కూడా ఉన్నాయి, పరలోకంలో కూడా ఉన్నాయి. ప్రతి ఫమన్ యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరన్ యరా వమన్ యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రన్ యరా. చిన్న తప్పు చేసిన దానికి బదులు ఉంది, ఒక చిన్న మంచి చేసిన దానికి ప్రతిఫలం ఉంది. ఇది అల్లాహ్ తబారతలో ఖురాన్లో స్పష్టంగా చెప్పేశాడు. అయితే ఇక్కడ చేసిన తప్పులకి వెంటనే శిక్ష దొరికితే అది ఏమనుకోవాలి? అల్లాహ్ తబారక తాలా ఇలాంటి ఈ దాసిని గురించి మంచిది కోరాడు. తప్పులు చేస్తున్నాడా మానవుడు, చేస్తూ వెళ్ళిపోతున్నాడు, కానీ ఏ విధంగా శిక్ష వాడికి దొరకట్లేదు అంటే అతని గురించి అల్లాహ్ తబారక తాలా చెడుగానే తలించుకున్నాడు. చెడు అతనికి ఆ రోజు ప్రలిదున్నాడు, చుట్టుముట్టుద్ది, అతనికి కఠినమైన శిక్ష దొరుకుద్ది అన్నమాట. అందుకని మనిషి చాలా జాగ్రత్త ఉండాలి. తప్పు చేసిన తర్వాత శిక్ష దొరికితే సహాబా రిజ్వానుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ ఏ చిన్న శిక్ష దొరికినా వెనుక తిరిగి చూసేవారు నేను ఏం తప్పు చేశానే, దీనివల్ల ఇక్కడ నాకు శిక్ష దొరికింది అంటే ఉదాహరణకి అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా గారి గురించి వచ్చింది. ఒకవేళ భార్య మాట వినకపోయినా, ఒకవేళ ఆయన యొక్క సవారీ బెదిరిపోయినా, వెళ్తూ ఏదైనా రాయి కానీ ఏదైనా కానీ తగిలి పడిపోయినా, అలాంటప్పుడు వెనక తీసి చూసేవాడు, నా జీవితంలో ఏ తప్పు జరిగింది, దానివల్ల నాకు ఇక శిక్ష దొరికిందని. అంటే శిక్ష ఒక విశ్వాసికి తమ గురించి, తమ జరిగిపోయిన జీవితం గురించి ఆలోచనలో పెట్టేది శిక్ష. ఇది విశ్వాసి గ్రహిస్తాడు, వేరేవాడు గ్రహించడు. ఎన్ని శిక్షలు వాటిని అతనికి దొరికినా ఏమీ లేదులే అనుకుని అలా వెళ్ళిపోతాడు. కానీ ఒక విశ్వాసి ప్రతి శిక్షకి వెనుక తిరిగి చూస్తాడు, నాకు ఈ శిక్ష దొరికిందే, నేను ఏం తప్పు చేశానే, వెంటనే ఆ తప్పుని సవరించుకుంటాడు విశ్వాసి. అదీను శిక్ష రాగానే లబ్బో దిబ్బో అనడు, నేనే దొరికాను అల్లాహ్ తబారక తాలాకి, నాకే ఎందుకు శిక్ష ఇస్తాడు, అల్లాహ్ తబారక ఇంకా ఎవరు లేరా, ఇలాంటి మాటలు ఏమి చెప్పడు. శిక్ష దొరకగానే దాన్ని ఓర్పు సహనంతో ఆ శిక్షని విధిస్తాడు. ఎందుకంటే అతనికి పూర్తిగా తెలుసు ఈ శిక్ష గురించి అల్లాహ్ తబారక తాలా నేను చేసిన పాపాలని క్షమించవచ్చు, లేదా ఈ శిక్ష గురి బదులుగా అల్లాహ్ తబారక తాలా ఆ జన్నత్లో అంటే స్వర్గంలో దర్జాత్ని పెంచవచ్చు. అలాంటప్పుడు అతనికి భయపడేది లేదా చింతించే అవసరం ఏమీ లేదు. అందుకని పూర్తిగా సహనంగా దాన్ని ఆ శిక్షని విధిస్తాడు. ఆ శిక్షపై అల్లాహ్ తబారక తాలాపై ఏ విధమైన కోపము చూపెట్టడు. ఇదే విధంగా ఉండాలి. సహాబా రిజ్వానుల్లాహి అలైహిమ్ అజ్మయీన్ గారు అలాగే ఉండేవారు.